అయ్యో పీటీ ఉష్లా పరిగెత్తాల్సి వచ్చింది. అయ్యో అయ్యో అసలే ఇంతకు ముందు ఒకసారి మా ఊళ్ళో మెయిన్ రోడ్ ఎక్కడుందో పట్టుకోలేక నానా కష్టాలు పడ్డాను. మళ్ళీ ఇప్పుడు ఈ లండన్ లో అడ్రస్ దొరక కాళ్ళు విరిగి ఎలా పరిగెత్తుకున్నానరా అన్న. నా దగ్గర ఫోన్ నెంబర్ ఉంది. 60 కిలోమీటర్లు పరిగెత్తాక ఇప్పుడు చెప్తావా? అడ్డగాడిదా, ముందు చెప్పకూడదా? ఇవ్వరా ఇవ్వరా కానీ ఫోన్ లేదుగా. కొత్త నెంబర్ అయినా ఎక్కడో తెలుగు వినపడుతుంది. ఎవడో ఇక్కడ స్థిరపడ్డ తెలుగు బిడ్డరా? సరే నేను అయ్యా మీద ఆంధ్ర అయినా? అవును. తెలుగు వాళ్ళ? అవును. ఓహో ఓహో కలియుగ దైవం వెతకుండానే లండన్ వీధుల్లో ప్రత్యక్షమైనట్టుంది. అయ్యా మేము తెలుగు వాళ్ళమే, మా దగ్గర ఉన్న అడ్రస్ పోగొట్టుకున్నాం కానీ ఫోన్ నెంబర్ మాత్రం ఉంది. మీరు మంచి మనసుతో ప్లీజ్ హెల్ప్ మీ. ఏం కావాలి? మీరు ఈ ఫోన్ ఇచ్చారంటే మా దగ్గర ఉన్న నెంబర్ చేసి మమ్మల్ని తీసుకొచ్చిన గ్రూప్ తో కలిసిపోతాం. వాళ్ళు తెలుగు వాళ్ళేనా? అవును. సరే మీరు ఇక్కడే ఉంటారా? ఫ్యామిలీతో పాటు ఇక్కడే ఉంటారా? ఎవరితో మాట్లాడుతున్నా? చెల్లెడు ప్రసవం ఇచ్చిందా? బాబు ఖాళీ తిరుగుతున్నారు. ఎలా ఉంది? ఆ శివమణి గంట సైకిల్ తీసుకుని తెచ్చిచ్చారా? ఏంటి ఇంకా ఇవ్వలేదా? వాడు ఫోన్ నెంబర్ ఇవ్వో. అయ్యి లోకల్లో ఉన్న మనవాళ్ళతో మాట్లాడమంటే ఎక్కడ ఉన్నా మీ అమ్మతో మాట్లాడుతావు? కొంచెం చేయిస్తావా సార్? ఇలా రండి, మీ ఫోన్ కింద పడే చెరగ కొడితే చూస్తున్నారంటే బాక్స్ బద్దలకుండా. ఏదో ఫోన్లే పాపం తెలుగు వాడివి కదా అని ఫోన్ ఇస్తే ఐఎస్ ని కాల్ చేసి పైగా నా ఫోన్ ఎక్కడతావా? Hey, who are you? నన్ను రెచ్చగొట్టడం కోసం నువ్వు ఇదంతా సెట్ చేసావు నాకు తెలీదా? ఎందుకంత కష్టపడతావు? ఫీల్ ఫ్రీ, నేనే నీలాగ కోపగించుకోను, తొందరపడ్ను, ఆవేశంతో చేంజ్ చేసుకోను. రే ఈ సమస్యలన్నీ నీ వల్లే వచ్చారా? నీ వల్లే. హాయిగా మన గ్రూప్ తో కలిసి లండన్ అంతా చూసి ఊరు వెళ్ళిపోక వాడెవడో నాలాగున్నాడని వాళ్ళు చెప్పడం, వాడిని చూసే తీరాలని నువ్వు చెప్పడం, వాడిని చూసి నేను, నన్ను చూసి వాడు, ఈలోగా ఎవడో గొడ్డలు పట్టుకుని నరుకుతారు అనడం, వాడికి భయపడి ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని ఊరంతా పరిగెట్టడం నాకు అవసరమా? ఏమైతే లండన్ మొత్తం చూశాక లండన్ చూడలేదు పారేస్తాను. అన్న ఎక్కడో పాట వినపడుతుంది. పాట వినపడుతుందా? అవును రో, ఇది 100కి 100 పాళ్ళు తెలుగు పాటే. ఇది మన మంగమ్మ గొంతు కదా? మంగమ్మే. సరే పద వెళ్ళి చూద్దాం. ఆయన మీద ఫాలో అవ్వమని ఒకతను డబ్బిచ్చాడు. ఎవడు ఎవడిచ్చాడు రా? ఆనంద్. సారీ ప్రియా, ఆనంద్ ఇలా ప్రవర్తిస్తాడు అనుకోలేదు. ఆయన ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు?